పడమ పార్టీలలో ఎట్లున్నదో గానీ గులాబీ పార్టీలో మాత్రం కేసీఆర్ సారే బాసు. సారు ఎంత చెప్తే అంత, ఏం డిసైడ్ చేస్తే గదే ఫైనల్. ఆఖరి నిమిషం దాకా సారు ఏం నిర్ణయం చేస్తాడో, ఎవరికి ఛాన్స్ ఇస్తాడో అని ఎదురు చూస్తుంటారు అంత. కారును నడిపే స్టీరింగ్ సార్ చేతిలోనే ఉన్నది, మొన్నటి దాకా ఇట్లనే ఉండే. అయితే ఇంత ఇంత అంబాసిడర్ కారు ఓవర్లోడ్ అవుతుండే వరకు చాలా చోట్లలో లోకల్ లీడర్ల నడుమ లడాయి చాలైతున్నది. కడమటి ముచ్చట తర్వాత చూద్దాం గాని మునుగోడు గులాబీ కథ ఎట్లున్నదో అరుసుకుందాం పాన్రి. మునుగోడు కాలరా కాక ఉచిందులో మంత్రి జగదీష్ రెడ్డి సారు కడమూలం గాంతలేడు, మీటింగ్ లకు పిలుస్తలేడు, ఏం చెప్తలేడు. ఓహో మేం కాదు, పాత ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్ సాబే భాజపా నిలదీస్తున్నాడు మంత్రి గారిని. వేరే వేరే నియోజకవర్గాలందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎంపీగా మా సోదరుడు కన్న ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీగా స్థానికుడు కూడా ఇన్ఛార్జ్ గా మాకు సమాచారం ఇవ్వలేదు. గమ్మత్ ఏంటంటే బూర నరసయ్య సారు కన్న ప్రభాకర్ సారు ఇద్దరు కూడా టికెట్ల కోసం లైన్ లో ఉన్నోళ్ళు, బీసీ లీడర్లు. మళ్ళా మునుగోడు నియోజకవర్గంలో బీసీల ఓట్లే ఎక్కువ, టీఆర్ఎస్ టికెట్ బీసీలకే ఇవ్వాలని నరసయ్య సార్ డిమాండ్ కూడా చేసిండు మొన్న. కానీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ ఏమో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్కే టికెట్ ఇవ్వాలని ప్రగతి భవన్ లో ఫైరవి చేస్తున్నాడు. ఏడికి పోయినా ఇంటేసుకొని తిరుగుతుంటే ఆయనకు టికెట్ ఇస్తే మేము పార్టీలో ఉండమని బొచ్చడి మంది లీడర్లు ఖరాఖండిగా చెప్తున్నారు. మున్పు రాజగోపాల్ రెడ్డి సార్ చేతిలో ఓడిపోయిండు, ఈ తాపకి ఇంకోళ్ళకి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ సీఎం సార్ ఏమో ఉప ఎన్నికలు ఎట్లా గెలవాలని ఆడిపోయి మీటింగ్ పెట్టి హైదరాబాద్ లో చర్చలు పెట్టి పాత బిల్లులు పంపించి కొత్త పింఛన్లు ఇప్పించి గట్టిగా నజరేసే లోకల్లోనేమో లీడర్ల పంచాయతీలు గిట్లున్నాయి. తప్పకుండా అందరినీ కలుపుకొని పోతాం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుని కూడా కలుపుకొని. లెక్కకైతే టీఆర్ఎస్ లో టికెట్లలోనే ఉండదు, పెద్దసారి చెప్పిందే ఫైనల్. కడమూళ్ళంతా కాముషు, కానీ మునుగోడ్ల లొల్లులు ముద్రి టికెట్ల కీసులాటలు గట్టిగా అవుతుండే వరకు ఎవరికి టికెట్ ఇవ్వాలనో సమజ్గాక ఆపుతున్నారేమో. ఉప ఎన్నికొస్తే ఉరుకురికి పనిచేసే సార్కు మునుగోడు తోటి పెద్ద పరిశానే ఉన్నట్టున్నది పో.